మీడియా మిత్రులకి అందరికీ. అందరూ చాలా మాట్లాడేశారు, ఏం మాట్లాడటం లేవు. బట్ నేను ట్రైలర్ చాలా లేట్గా చూసా. కొన్ని ట్రైలర్లు చూడగానే మార్నింగ్ షో ఫస్ట్ డే వెళ్ళిపోవాలి అని అనిపిస్తాయి. ఈ ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళిపోవటమే కాదు, ఈ సినిమా నేను కొనుక్కుంటే బాగుండు అని అనిపించి కాల్ చేశాను విజయ్కి. యుఎస్ కానీ ఇక్కడ ఎక్కడ దొరుకుతాయని నాకు 23rd అని రిలీజ్ అని నిజంగా తెలియదండి. విజయ్ని అడిగాను, ఏంటి 23rd రిలీజా అని. అంటే లేదు, అన్ని ఏరియాలు అమ్మేశాము, ఇంకా లే శర్వా, ఆల్ సోల్డ్ అవుట్ అన్నాడు. అర్రే చా, మంచి మిస్, మంచి సినిమా మిస్ అయ్యాను అనుకున్నా. సో అలా 2 డేస్ బ్యాక్ జరిగింది డిస్కషన్. అండ్ ఇవాళ సాయంత్రం ఫోన్ చేసి ఇలా ఫంక్షన్ ఉంటుంది అన్నారు. వెంటనే పరిగెత్తుకొచ్చా, ఎందుకంటే మంచి సినిమా రావడం చాలా రేర్ అండి. మన ఇండస్ట్రీకి చాలా మంచి రోజులు వచ్చాయి. ఇలాంటి మంచి మంచి డైరెక్టర్లు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చాలా మందిని చూసాం. ఎందుకంటే ఒక ట్రైలర్ చూడగానే నేను యాక్చువల్లీ విష్ణుకి ఫ్యాన్ అయిపోయా. విజయానికి 6 మెట్లు 5 మెట్లు అని చెప్పి తన మాడ్యులేషన్ కానీ, అంటే ఏదో నా కథలా అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ పార్ట్ ఆఫ్. అండ్ కొన్ని ఫంక్షన్లకు రాగానే అంటే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, అరే మనం టైం మైక్ ఇచ్చేస్తే చెప్పేసి వెళ్ళిపోదా అని. బట్ ఈ ఫంక్షన్ నిజంగా అసలు బోరే కొట్టలేదండి. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నట్టు, అంటే ఎంత ఆనెస్ట్గా ఉంది ఈ సినిమా, ఎంత ఆనెస్ట్గా ఉండబోతుందని ఐ థింక్ ఇక్కడే ఫీలింగ్ వచ్చింది నాకు. ఈ సినిమా సూపర్ హిట్ రా సినిమా అని. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రోహిత్, అండ్ నువ్వు చాలా అదృష్టవంతుడు విష్ణు, రోహిత్ లాంటి ఒక గొప్ప ఫ్రెండ్ ఎందుకంటే హీరోలుగా ఉన్నప్పుడు అరే ఈ కథను ఏం చేసేస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ రోహిత్ అలా కాకుండా ఒక ఫ్రెండ్గా అంటే వెనకాల నిలబడి విష్ణుని నిలబెట్టే విధానం, హ్యాట్స్ ఆఫ్ రోహిత్, రియలీ ఐ మీన్ సో గ్రేట్ ఆఫ్ యూ. అండ్ మా విజయ్ గురించి చెప్పాలి, ట్రాను ఎప్పుడు పక్కన దాక్కోవడం కదా. మా ఇద్దరు జర్నీ అమ్మ చెప్పింది టైం నుంచి స్టార్ట్ అయింది, ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓ మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్ అయ్యాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎంటైర్ టీమ్కి రియలీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ సినిమా హిట్ అవ్వాలని. అండ్ ఇంకో చిన్న విషయం అండి, మీడియా మిత్రులకి, చాలా సినిమాలని మీరు ఈ మధ్యకాలంలో హిట్ చేశారు అంటే మీ భుజాల మీద ఎత్తుకుని, కానీ ఇలాంటి సినిమాకి ముందు నుంచే మొదలు పెట్టండి ప్లీజ్. బికాజ్ ఇలాంటి సినిమాలు మీరు తీసుకెళ్తే గర్వంగా రే మన సినిమా అని చెప్పుకునేది ఉంటుంది. థియేటర్కి రావాలి అందరూ, సినిమా చూడాలి. సో మీడియా మిత్రులందరూ ప్లీజ్ బాగా సపోర్ట్ చేయండి సినిమా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.